తాతల నాటి సినిమాల్లో చూస్తే ఆడపాత్రలు మగవాళ్ళు వేసేవాళ్ళు, ఎందుకని? ఈవెన్ నాటకాల్లో కూడా. ఎందుకని అంటే ఈ సమాజం ఇందుకు అంగీకరించేది కాదు, వాళ్ళని అలాగ ఈ రంగానికి యాక్టర్లుగా అంగీకరించేది కాదు. ఆ దశ నుండి తర్వాత కాలంలో భానుమతి లాంటి వాళ్ళ లేకపోతే సావిత్రి లాంటి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళు రావడం ప్రారంభమైంది సినీ రంగం. అప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు, ఆనాడు ఎట్లాంటి ప్రాబ్లము లేదు. ఆనాడు ఇంకా ఈవెన్ చిరంజీవి ఈ టైంలో కూడా వీళ్ళు హీరోలు కృష్ణ చిరంజీవి ఇట్లాంటి వాళ్ళు ఉన్న రోజుల్లో కూడా ఇట్లాంటి ఎలిగేషన్స్ రాలా పెద్దగా. అవునవును. అయితే గీతే రెండు పెళ్లి చేసుకున్నారు ఇట్లాంటివి వచ్చినాయి, కమలహాసన్ అయినా కృష్ణాదైనా ఇట్లాంటి. అంటే అదే నటీలు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం ఇట్లా జరిగింది, కానీ కేవలం ఇట్లాంటి కాన్సెప్ట్తో అంటే ఆడవాళ్ళని విలాస వస్తువుగా తమ కోరిక తీర్చేవాళ్ళుగా చూడాలని కోరుకున్నట్టుగా అప్పుడు కనిపించలే. ఈ 15-20 ఏళ్ల నుంచి జరుగుతున్నది సినీ రంగం ఆత్మశోధన చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నాం, ప్రపంచ స్థాయి సినీ రంగం కింద మనం తయారవుతా ఇవాళ ఇందులోకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ కూతుళ్ళు కూడా వస్తున్నారు కదా, మహిళలు కూడా వస్తున్నారు కదా. కానీ ఎవరు హీరోయిన్లుగా పెట్టట్లేదు, ఒక్క మోహన్ బాబు గారు అమ్మాయి తప్పించి. వాళ్ళు కనుక ఎక్కువ మంది వచ్చి ఉంటే వాళ్ళ జోలికి ఎల్లరేమో, ఎల్లరు కూడా ఎల్లరేమో కాదు ఎల్లరే.